ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి ప్రణీత్రావు తిరుపతన్నలు నాంపల్లి కోర్టులో వేసినటువంటి బెయిల్ పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్లు వేయాలంటూ పేర్కొన్న నాంపల్లి కోర్టు సూచన మేరకు ఇరువురు బెయిల్ పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. సెషన్స్ కోర్టులో ఈరోజు ప్రణీత్రావు తిరుపతన్నలు మళ్లీ బెయిల్ పిటిషన్లు దాఖలు చేయబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ప్రణీత్రావు తిరుపతన్నలు నాంపల్లి కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్లు వేయాలంటూ పేర్కొన్నటువంటి నాంపల్లి కోర్టు సూచనల మేరకు ఇరువురు బెయిల్ పిటిషన్లు ఉపసంహరించుకున్నారు. సెషన్స్ కోర్టులో ఈరోజు ప్రణీత్రావు తిరుపతన్నలు మళ్లీ బెయిల్ పిటిషన్లు దాఖలు చేయబోతున్నారు. పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధుని అడిగి తెలుసుకుందాం. మధు, ప్రణీత్రావు తిరుపతన్నల బెయిల్ పిటిషన్లకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అలాగే అసలు విచారణ ఎంతవరకు వచ్చింది? బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా దాఖలు చేసినటువంటి పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వాదోపవాదనలు ఒకవైపు జరుగుతుండగానే మరోవైపు ఉపసంహరణ కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి అరెస్ట్ అయినటువంటి మాజీ పోలీస్ అధికారులు ఏవైతే ఉన్నారో, మాజీ పోలీస్ అధికారుల తరఫున వాదనలు వినిపించినటువంటి అడ్వకేట్లు ఈ కేసులో ఇప్పటికే మా నుంచి సేకరించాల్సినటువంటి ఆధారాలు అదేవిధంగా వివరాలు ఏవైతే ఉన్నాయో